ఆకాశమునకును సృష్టికర్త అయిన సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావంలు కలుగును గాక ప్రతి దినూ దేవుని యొక్క మాటలు వినిచినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దినము అనగా రెండు వేల ఇరవై ఒకటివ సంవత్సరము ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తారీఖు మంగళవారమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి త నిబంధన గ్రంథము మతేసువార్త ఆరవ అధ్యాయము పదహారవ వచనం మతయి ఆరు పదహారు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసము చేయించినట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం దేవుడిది నాన్న మనతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రభువైన యేసు క్రీస్తు మనతో అంటే ఉపవాసము ఉండాలి అనుకున్న వారితో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మీరు ఉపవాసము చేయునప్పుడు అంటున్నాడు మీరు ఉపవాసం చెయ్యండి అనలేదు మీరు ఉపవాసం చే చేయగలిగితే ఎలా చేయండి అన్నాడు అలాంటి ఉపవాసం మనం చేయాలనుకుంటే గనక ఈ వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ మనం ఈ వాక్య భాగమును మరి మన హృదయంలో భద్రము చేసుకుని ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎలా చేయాలి యేసు క్రీస్తు ఎలా చేయమన్నారు అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇక గమనించినట్లయితే మీరు ఉపవాసము చేయనప్పుడు మీరు ఉపవాసము అసలు ఉపవాసము అనేటువంటి మాట అర్థాన్ని ముందు తెలుసుకోవాలి మనం ఉప్ప అనగా సమీపం ఉపవాసము అనగా ఉండుట సమీపముగా ఉండుట ఎవరికి సమీపంగా ఉండాలి ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవునికి సమీపంగా ఉండాలి దేవునికి సమీపంగా మనం ఉన్నప్పుడు మనము ఉపవాసము చేసినట్లే గమనించండి ఉపవాసం అనే మాటలోనే మనం దేవునికి దగ్గరగా ఉన్నాము అంటే ఉపవాసం చేసినట్లే ఇదేంటి ఉపవాసం అంటే భోజనం మానేయడం కదా తిండి మానేయడం కదా ఇన్ని గంటలైనా మానేయడం కదా తలారా స్నానం చేయడం కదా మనము అందరికీ కనబడేలాగా నేను ఉపవాసం ఉన్నా నేను చెప్పడం కదా ఉపవాసం అనుకుంటున్నారా అది ఉపవాసం కానీ కాదు ఉపవాసము అంటే దేవునికి సమీపంగా ఉండడం ఉపవాసము అనగా ఉపవాసం అనగా ప్రార్థనలో ఎక్కువగా గడపడం ఉపవాసము అనగా వాక్యమును ఎక్కువగా ధ్యానించడం వాక్యం అనగా దేవుడే కదా దేవుడు మనతో ఉన్నాడు మన దగ్గరగా ఉన్నాడు మనం దే దినమునకు ఎంత సమయాన్ని దేవునికి ఇస్తూ ఉన్నామనే దాన్ని బట్టి కూడా మన ఉపవాసం ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు ఉపవాసం అనగానే తిండి మానివేయడం అనగా భోజనం మానివేయడం అనుకునేటువంటి అనేక మంది శాతం ఇంచుమించు ఎనభై తొంభై మంది శాతం అనుకునేది ఇదే భోజనం మానివేస్తే ఉపవాసం ఉన్నట్లే అనేటువంటి విషయాన్ని అయితే శాతాని యొక్క ఆడి వాని యొక్క అస్త్రం కూడా అదే ఈ మానవులకి దేవునికి దగ్గరగా నివసించడం అనేటువంటి అర్థాన్ని పక్కన పెట్టేసి వాడు తిండిపైనే వీరు ధ్యాసం ఉండేలాగా చేసేస్తాడు ఉపవాసం అంటే ఉపవాసం అంటే తిండి మానేయడం అనుకునే వారికి ఇదొక హెచ్చరిక వాడు ఎవరిని ఎవరిని భోజనం విషయంలో పడవేశాడు అని మనం వాక్య భాగాల్లో కనుక మనం చూసినట్లయితే ఆదాము దగ్గర వాడి యొక్క కుయుక్తి అక్కడ బయట పెట్టాడు తినే విషయంలో కానీ దేవుడు ఏదైతే తినవద్దని చెప్పాడో దానిని తినుటకు ప్రేరేపించినవాడు ఆదాము అక్కడ ఆహారం మీద దెబ్బ కొట్టాడు కాబట్టి ఆ జ్ఞాతిక్రమములమైనటువంటి పాపములో పడిపోయినటువంటి ఆదాము ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు కూడా ఇంకా క్రమంగా చూసుకుని వస్తే ఆదాము అవలని మాత్రమే కాదు యాషావు యాకోబ్ దగ్గర కూడా తిండి విషయంలోనే అక్కడ మెలిక మనం అనేక విషయాలు తెలుసుకున్నాం ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మివేయగలిగినటువంటి ఆకలిని అక్కడ పుట్టించి ఆషావుకి మరి యాకోబుతో అక్కడ తిండి విషయంలో ఇంకా తండ్రి నుంచి ఆశీర్వాదాలు పొందేటప్పుడు కూడా వేట మాంసం కావాలనేటువంటి కోరిక ఈ యొక్క తండ్రిలో రావడం ఆయన కనుదృష్టి లేకపోతే ఇస్సాకు గారికి యాకోబు ద్వారా అది తీసుకొని వచ్చి అక్కడ కూడా తిండి చూడండి తిండి వలన వాడు వాడి అస్త్రమే అది మానవ శరీరంపై దాడి చేయడానికి వాడు తిండే ఈ రోజుకి కూడా ఇంకా యేసుక్రీస్తు దగ్గరికి నిన్నటి కదా మనం తెలుసుకున్నాం యేసుక్రీస్తు నలభై దినము నలభై రాత్రులు ఉపవాసం ఉన్నారు ఆ వాడి చేత శోధింపబడ్డారని శోధింపబడి తర్వాత కూడా వాక్యము చేత మాట్లాడతాడు ఏమంటాడంటే నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్లుగా చేసుకుని తిను దేవునికి తెలీదా కాకుల చేత ఆహారం పంపించినటువంటి దేవుడు ఆకాశమును విప్పి మరి పరలోకంలో దూతలు తప్ప మనుషులు తెల్లైనటువంటి మన్నాను కురిపించినటువంటి దేవుడు ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెల్ని కుమ్మరించగలిగినటువంటి దేవుడు నీకు నాకు ఆహారాన్ని ఇవ్వలేడా యేసుక్రీస్తుకి ఇవ్వలేడా యేసుక్రీస్తు అడగాలే కాని అయితే ఆ సమయంలో ఆహారం కూర్చున్నటువంటి మాట మొట్టమొదటిగా ఏసుక్రీస్తు మీద అస్తనాస్త్రాన్ని ప్రయోగిస్తాడు సాతన్ అప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఇది మనం వెండమట్టుకే వింటాం కానీ ఇది మాత్రం మనం అర్థం చేసుకోవడం లేదు ఏమని ఇచ్చారు యేసుక్రీస్తు జవాబు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించను దేవునికి స్తోత్రం నీవు ఉపవాసం ఉండి ఆహారం మానివేయడం ఉపవాసం అయితే నీవు ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అనగా ఆత్మీయ ఆహారము జీవాహారంను గనక నువ్వు కలిగి ఉంటే నీ శరీరము ఎప్పుడూ కూడా దుఃఖపుకమయ్యి అందరికీ నేను ఉపవాసం ఉన్నానని తెలియచెప్పు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండవద్దు అంటున్నాడు మీరు ఉపవాసం ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దుఃఖముఖములై వేషధారుల వలె ఉండవద్దు వేషధారణ ఈ దుఃఖముఖం ఎప్పుడు వచ్చేస్తుంది నీలో ఆత్మీయమైన బలం లేకపోతే ఆత్మీయ ఆహారాన్ని నువ్వు తీసుకోకపోతే నువ్వు శరీరంలో తిని తాగడం మానివేస్తే అది ఉపవాసము కాదు శరీరము కృషించిపోతే అది ఉపవాసం కాదు ఇందుకు నేను ఈ మాటలని ఎంత గట్టిగా చెప్తున్నానంటే ఇది నా మాటలు కాదు లేకపోతే నేను చేసి చూపిస్తున్నాను అనేటువంటి మాట కూడా నేను చెప్పడం లేదు వాక్యములోనే ఉంది వాక్యంలో చూసినట్లయితే దావీదు గారు ఈ విధమైనటువంటి ఉపవాసమే చేశారేమో అంటే ఆహారంను గూర్చినటువంటి ఉపవాసం అందుకే ఆయన అంటారు కీర్తనలు ముప్పై ఐదవ కీర్తన పదమూడవ వచనంలో ఈ మాట అంటారు దావీదు గారు వారు వ్యాధితో ఉన్నప్పుడు గోని కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని అంటారు చూడండి ఇంకా ఉంది ఇంకొక కీర్తన అరవై తొమ్మిదవ కీర్తన పదవ వత్సంలో అంటారు ఉపవాసం ఉండి కన్నీలు విడవగా అది నాకు నిందాస్పదమయ్యేను అంటారు ఇంకొక కీర్తన నూట తొమ్మిది ఇరవై నాలుగవ వత్సములు అంటారు ఉపవాసము చేత నా మోకాలు బలహీనమాయెను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయేను అంటారు అంటే ఇది మనుషులకు కనబడవలనని చేసినటువంటి ఉపవాసము అని ఒప్పుకున్నాడు దేవుని దగ్గర దేవునికి స్తోత్రం దేవుడు మరి ఆ దావీదికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే ఆయన నా హృదయానుసారుడు అంటున్నాడు అంటే ఆయన హృదయానుసారుడు అయ్యే ముందు ఆయన శారీరకమైన లోక సంబంధమైన ఉపవాసం చేశాడు అని అర్థం అందుకే దేవునితో ఒప్పుకుంటూ అంటున్నాడు నేను ఎన్ని చేశాను కానీ వ్యర్థము వేస్ట్ యూజ్లెస్ కానీ నేను ఉపవాసం చేయొద్దని చెప్పట్లేదు ఇక్కడ ఏమనుంది వాక్యంలో దేసుక్రిస్తి అని చెప్పారు వేషదారుల వలె ఉండవద్దు దుఃఖముఖలై ఉండవద్దు మనుషులకు కనబడ వలనని మీ ముఖములను వికారము చేసుకోవద్దు ఇక్కడ దావీది గారు ఎగ్జాక్ట్గా అదే చెప్తా ఉన్నారు ప్రి సహోదరి సహోదరుడు దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి నీవు నేను ఏమి తినాలో ఏమి తినకూడదు కొంతమంది ఈ యొక్క నలభై రోజుల్లో మేము నాన్ వెజ్ అనేది ముచ్చుకొని తినం మళ్ళీ నలభై రోజుల మీద తింటారు ఎప్పట్లాగే ఈ నలభై రోజుల్లో మేము సిగరెట్ తాగం మందు తాగం ఓకే మళ్ళీ తర్వాత యధహ మామూలే యధహ రాజు తధ ప్రజ ఇవి వద్దు ఇవి నిజమైన ఉపవాసం కానే కాదు ఈ ఉపవాస దినాల్లో గనుక నువ్వు ఏమైనా చేయాలి అనుకుంటే శారీరకమైనవి కాదు ఆత్మీయ సంబంధమైనవి చేయడానికి ప్రారంభించు వాటిని కొనసాగించు ప్రార్థన నేర్చుకో ఇక్కడ కూడా ఉంది ఈ యొక్క మతేశ్వారత ఆరవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ఉపవాసం మీరు ఉపవాసం ఉన్నప్పుడు అని చెప్పేటప్పుడు కంటే దాని ముందు రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పారు అవి చేస్తూ ఈ ఉపవాసం కనుక ఏసు చెప్పిన ఉపవాసం కనుక మనం చేస్తే ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పగలుగుతాను నేను ఏంటి అని అంటే ఆరవ అధ్యాయంలో రెండవ వచనంలో యేసుక్రీస్తు గారు ఒక మాట అంటారు ఏమనంటే కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషులకు ఘనత పొందాలని కానీ మనుషులకు కనబడాలని కానీ వేషధారుల వల్లే కానీ సమాజ అందులో వీధుల్లో నీ ముందు బోర ఊదించేలాగా నువ్వు చేయొద్దు నీవు ధర్మం చేయనప్పుడు రహస్య ముందు చూస్తున్నటువంటి నీ తండ్రికి మాత్రమే తెలిసేలా చేయి రెండవది ఆరవ ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో ఆరవ అధ్యాయము ఐదవ వచనము అంటారు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే చేయొద్దు మనుషులకు కనబడాలని సమాజ మందిరంలో నిల్చుని మూలల్లో నిల్చుని వీధుల్లో నిల్చుని ప్రార్థనలు చేయవద్దు అలా చేస్తున్న వారు ఇప్పుడు చాలామంది ఉన్నారు లిస్ట్ నేను చెప్పను ఎవరి పేర్లు చెప్పను అలా చేయొద్దు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయండి మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వల్లే మా దుఃఖముకలు అయి ఉండొద్దు మొక్కలను వికారం చేసుకోవద్దు అంటే మనుషులు కనబడేలాగా చేయొద్దు ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడు ఇంతవరకు మీరు మనుషులకు కనబడాలని ఉపవాసం చేస్తే శరీరం నాకు ఆహారమే ప్రాముఖ్యమని అది మానివేసి మాత్రం ఈ శరీరం నలుగొట్టుకుని ఉంటే వలె దేవుని దగ్గర ఒప్పుకోండి దావిద దేవుని దగ్గర ఒప్పుకుని అంటున్నాడు మరి నేను ఉపవాసం ఉన్నాను నిందాస్పదం అయిపోయింది వేస్ట్ అయిపోయింది ఆయాసపరుచుకున్నాను బలహీనపరుచుకున్నాను అయిపోయాను చిక్కిపోయాను అట్ల వల్ల ప్రయోజనము లేదు నిజమైన ఉపవాసం అని ఏంటి అంటే ఏసు క్రీస్తు గారు స్పష్టంగా చెప్తున్నారు ఇంకా రెండు దినాలు లేకపోతే ఒకే దినంలో మనం ఇంకొక రెండు వచనాలు ధ్యానిద్దాం దేవుని ఆ సమయాన్ని బట్టి కాబట్టి మోకాళ్ళు బలహీనమైపోయేంత శరీరము పుష్టి తగ్గిపోయి చిక్కిపోయేంత ఉపవాసం దేవునికి ఇష్టమైందా కాదు దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం గురించి ఇంకా మనం చాలా డీటెయిల్గా చాలా లోతైనటువంటి అర్థాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సిద్ధపడండి ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని నా ప్రియ సహోదరి సోదరి మాటలు వింటున్నటువంటి మనము ఉపవాసం అనగా ఫుల్ ఫామ్ ఏంటి ఉపవాసం అనగా మరి ఆ అర్థం ఏంటి ఉపవాసం అంటే ఏంటి దాని గురించి మనం పక్కన పెట్టేసి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనతో ఏం మాట్లాడాడు ఏం చేయమన్నాడు ఇది చేయడానికి మనం ప్రయాసపడదాం అలా చేస్తే దేవుని యొక్క ఫలము పొందుకుంటాం ఇలా చేస్తే ఏం ఫలం పొందుకుంటామని ఉంది కదా ఉంది కదా చివరి మాటలో వారు తమ ఫలమును పొంది ఉన్నారు ఎవరు తమ ముఖాలను వికారం చేసుకునే వాళ్ళు మనుషులకు కనబడాలని ఉపవాసం చేసేవారు లేక వేషధాలు ఉపవాసం చేసేవారు దుఃఖముఖంతో ఉపవాసం చేసేవారంటే వారి ఫలాన్ని వారు పొందుకొని ఉన్నారంట మనకు ఆల్రెడీ అక్కడ సిద్ధపరిచేశాడు దేవుడు ఇంతవరకు కనుక మనం అటువంటి ఉపవాసం చేస్తే లేక ఇది ఈ సంవత్సరం కూడా మనం అలాగే చేయాలని కనుక అనుకుంటూ ఉంటే దయచేసి వద్దు దానికి ఫలం ఆల్రెడీ రెడీగా ఉంది దానికి ఫలం మన వద్దు మనకు వద్దు రహస్యముందు చూస్తున్నటువంటి తండ్రికి అంటే మనం ఇంకా రాబోయే రేపటి దినాన్ని మనం తెలుసుకున్నాం అప్పుడు మన ప్రతిఫలం ఎలా ఉంటుందో అందుకే వేసుకరిస్తుంటున్నారు కదా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాని వానికి క్రియల చొప్పున వానికి ప్రతిఫలం నా ఎద్ద జీతము సిద్ధపరచి ఉన్నాను మనం ఏం చేసినా దానికి ప్రతిఫలం అనేది రెడీగా ఉంది కాబట్టి మనం దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం మనకు ప్రయోజనకరమైనటువంటి ఉపవాసం లేకపోతే దేవునితో సంబంధం కలిగి దేవునితో సహవాసం కలిగి చేసేటువంటి ఉపవాసం చేయాలి కానీ మనుషులకు కనబడాలని కానీ మనుషులు మెచ్చుకోవాలని కానీ మనం చేయకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటున్న వారిలో ఇంకా మీ యొక్క హృదయాలకి దేవుని యొక్క వాక్యం హత్తు కొనకుండా ఉన్నట్లయితే ఏం తినాలో ఏమి వద్దో అని ఆలోచనతో ఈ లోక సంబంధమైన వాటితో కనుక ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తిగా వినండి దేవుడిది మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిజమైనటువంటి ఉపవాసం అంటే ఏంటో ఎలా చేయాలో ఎందుకు చేయాలో ఎందుకు చేయకూడదో చక్కగా మనకి వర్ణిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కనుక అర్థం చేసుకుందాం గైకుందాం వాక్యానుసారం జీవిద్దాం అటువంటి దేవుని కృప నాకుని మీ అందరికీ నీ దేవుడి ఆయిచ్చేనిగాక దేవుడి నామానికి మహిమ కలుగుని గాక మనం రేపటి దినాన ఇంకా ఆసక్తికరమైనటువంటి మాటల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని బాగా ధ్యానించడానికి సిద్ధపడదాం ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారమైనటువంటి ఉపవాసం ప్రార్థన మిళితమైనటువంటి ఉపవాసము చేయడానికి మనం అందరము కూడా అనేకమంది దయవజ్ఞనులు పరిశుద్ధ గ్రంథములు చేస్తున్నటువంటి ఉపవాసములు మెల్లమెల్లగా తెలుసుకుంటూ మనము మరి ముందుకు వెళ్దాం అటువంటి దేవుని కృప నాకుని మీ అందరికీ నీ దేవుడు అనుగ్రహ్రహించిన గాక దేవుని నామానికి మహిమ గాక ప్రార్థన చేసుకుందామండి పొమ్మలంతో మికలిగా ప్రేమించిన మా ప్రియం పరలోకమందుల మా తండ్రి మీకు వందరాలు మీకు స్థుతులు మీకు స్తోత్రాలనైనా మీ దినాన్ని మీరు మాతో మాట్లాడారనతండి మేము ఎలాంటి ఉపవాసం చేస్తూ ఉన్నాము మీకు ఇష్టమైన మీరు చెప్పినటువంటి ఉపవాసం చేస్తూ ఉన్నామా లేదా అని మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మాకు ఒక సందర్భమును సమయమును మీరు అనుగ్రహించినందుకు వందనాలు మీ ప్రశస్తమైన మాటలు విని నిర్లక్ష్యంతో ఉన్న బిడలతో మరొకసారి మాట్లాడండి మీరు దీర్ఘశాంతుడు మీరు దయగలిగినటువంటి దేవుడు గనుక మరొకసారి మరొక తన్ను వారికి దయచేసి మీకు ఇష్టమైనటువంటి ఉపవాసము మీరు చెప్పింది చెప్పినట్లు చేసేటువంటి ఉపవాసం మాకు నేర్పించండి మేము ఈ యొక్క సంవత్సరంలో మీ వాక్యానుసారం జీవించగలిగే కృపణను గ్రహించి తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ మా ప్రార్థన మీ ప్రియ కుమారుడను మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ తండ్రి ఆమెన్ 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 దేవుడి నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ నా వందనాలండి నేను మీ సహోదరి జ్యోతి డానియల్